जगन इमेज की कारणम आयन तंड्री राजशेखर रेड्डी अनी अंदर के तेलसो तंड्री अंदिंचना सुपरिपालना आयन अकाल मरणंतोने जगन पै विपरीतंगा सानुभूति पनिचेस्तुंदे साधारणंगा एंपीगा उन्न जगनकु एनलेनी प्रजादरण कलगडानिकी सानुभूति प्रधान कारणम కానీ ఇటీవల మరణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబం నిట్ట నిలువునా చీలిపోయింది సోదరుడితో ఉన్న విభేదాలతో శర్మిల తన రాజకీయ భవిష్యత్తును వెతుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరారు వివేక హత్యతో ఆయన కుమార్తె సునీత సైతం జగన్ను విభేదిస్తున్నారు శర్మిల వెంట నడవనున్నారు దీంతో రాజకీయ ప్రత్యర్థులకు మించి వీరిద్దరూ జగన్పై విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు ఇది ఇబ్బందికర పరిణామమే కడప జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ఆర్ కుటుంబం జిల్లాతో నాలుగు దశాబ్దాల బంధం వారితే కానీ ప్రస్తుతం కుటుంబంతో చిలరేగిన వివాదంతో మసకబారుతోంది కడపలో వైసీపీ బలం తగ్గుతోంది ఇది సహజంగానే కలవరపాటుకు గురిచేసే అంశం దీనికి తోడు శర్మిల సునీత కడప జిల్లాలో పట్టు బిగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం కడప పార్లమెంట్ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వీరిద్దరూ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది అది జరుగుతే కుటుంబపరంగా ఇబ్బందికర పరిస్థితులను జగన్ ఎదుర్కొంటున్నారు నాలుగు దశాబ్దాల ఆధిపత్యానికి చెక్ పెట్టనుంది ప్రత్యర్థులకు ఈ పరిస్థితులు కలిసి రానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి పార్టీ నేతలు ఉన్నారు కానీ కడప జిల్లాలో శర్మిల సునీతలను ఎదుర్కోవడానికి సొంత కుటుంబ సభ్యులు ఇప్పుడు అవసరం ఇతర నేతలతో వారిని విమర్శిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాక తప్పవు అందుకే జగన్ విజయమను ప్రయోగిస్తారని ప్రచారం జరుగుతోంది మొన్నటి వరకు ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు శర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమె వెంట నడవాలని నిర్ణయించుకున్నారు వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అయితే ఇప్పుడు శర్మిల ఏపీ రాజకీయాల వైపు రావడంతో విజయమ్మ సైలెంట్ అయ్యారు ఆమె కుమారుడి వైపు ఉంటారా కుమార్తె వైపు నిలుస్తారా అన్న బలమైన చర్చ నడుస్తోంది అయితే విజయమ్మను ఎలాగైనా వైసీపీలోకి రప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం శర్మిల దూకుడుకు కళ్ళెం వేయాలంటే విజయమ్మ అవసరం తప్పనిసరి అని సీనియర్లు జగన్కు సూచించారు దీంతో ఆయన తల్లిని అభ్యర్థించినట్లు సమాచారం ఆమె సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తోంది విజయమ్మను ఒక్క ప్రచారానికి పరిమితం చేయకుండా అవసరమైతే ఆమెతో పోటీ చేయించాలని కూడా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది మొన్నటి వరకు శర్మిల వెంట విజయమ్మ నడిచారు కానీ ఇప్పుడు శర్మిల జగన్కు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారు ఈ తరుణంలో విజయమ్మ నిర్ణయం ఏమిటనేది తెలియాల్సి ఉంది అయితే ఆమె కుమారుడి వైపే నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ రాజకీయాల్లో విజయమ్మ పాత్ర ఏంటనేది కొద్ది రోజుల్లో తేలనుంది సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదాలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం